బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో ముందుగా అందుకు ముందుగా రెండు బనానాస్ తీసుకున్నాను. దీనికి మిల్క్ షేక్స్ అన్న జ్యూసెస్ అన్న చాలా ఇష్టం. సో అందుకే ఈరోజు ఈ మిల్క్ షేక్ తయారు చేస్తున్నాను. సో రెండు బనానాస్ తీసుకున్నాము, అలాగే పాలు. ఈ మిల్క్ షేక్లో ఏంటంటే మనం ఐస్ క్రీమ్ అనేది అసలు యూజ్ చేయట్లేదు. పాలు, బనానా, అలాగే హనీ కానీ లేదంటే షుగర్ అయినా యూజ్ చేయొచ్చు. సో షుగర్ వలన క్యాలరీస్ ఎక్కువ వస్తాయి అనుకున్న వాళ్ళు హనీనైనా యూజ్ చేయొచ్చు. తేనె అనేది చాలా మంచిది కదా ఆరోగ్యానికి. సో ముందుగా నేను ఈ బనానా తొక్కులు ఈ విధంగా తీసేసి కట్ చేసుకున్నాను. జ్యూసర్లో వేసేసుకుందాము ఈ బనానాని ఈ విధంగా స్లైసెస్ లాగా. థ్యాంక్ యూ. ఈ విధంగా చిన్న చిన్నగా స్లైసెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత వీటిని కూడా దీనిలో వేసుకున్నాము. నెక్స్ట్ హనీ తర్వాత అయినా వేసుకోవచ్చు. షుగర్ అయితే కనుక షుగర్ వేసుకునే వాళ్ళు ఇప్పుడే వేసేసుకోండి. వెయిట్ లాస్ అలా ప్లాన్ చేసే వాళ్ళు అయితే హనీ వేసుకోండి. నిజం చెప్పాలంటే బనానా తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు, వెయిట్ లాస్ అవ్వరు. కానీ ఫ్రూట్స్ అనేది ఎలాంటి ఫ్రూట్స్ అయినా ఆరోగ్యానికి మంచిదే కాబట్టి బనానా అనేది తీసుకోవచ్చు, అరటిపండు తీసుకోవచ్చు. సో అరటిపండు తీసుకున్నప్పుడు షుగర్కి బదులుగా హనీని వాడండి, తేనె వాడండి. సో ఇప్పుడు మనం జ్యూస్ చేసుకుని వద్దాము. సో మనం జ్యూస్లో గ్రైండ్ చేసుకున్న తర్వాతే మిక్సర్లో తిప్పుకోవాలి. తిప్పుకుంటే జ్యూస్ లాగా అవుతుంది. సో ఈ మిల్క్ షేక్ని ఈ విధంగా గ్లాస్లో పోసుకోండి. సో మన బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. నేను ఈ పాలని ఆల్రెడీ కాసిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లార్చుకున్నాను. సో అందుకని ఇక్కడ ఐస్ క్యూబ్స్ అనేది వేయలేదు. బాగా చల్లగా ఇష్టపడే వాళ్ళు ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలకు కదా ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల జలుబు చేస్తుందని నేను వేయలేదు. మా పిల్లలు ఇలానే లైక్ చేస్తారు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ జ్యూస్ మీ ఇంట్లో కూడా తయారు చేసుకుని